Hi, hello, welcome to Big Boss Telugu Season 4 Special Analysis by Paritala Murthy. Munduga na ee review sadaristunna mee andariki kuda peru peru na krutagnyathalu telupukuntunna. Uyyalapai iddaru finale ticket kosam poradutunnaru. Ikkade evaru uyyalapai undadaniki arhudu kaado cheppalani Big Boss cheppinappudu iddaru kuda ee points maatladukovala ani aalochincharu. Oka Sohile ki ee points tattaledu, alage Akhil ki Sohile meeda cheppadaniki kuda ee points tattaledu. Iddaru kuda నాట్ ఎలిజిబుల్ అంటానికి పాయింట్స్ లేవని చాలా ఈజీగా ఏదో క్యాజువల్గా తీసుకుంటూ ఏదో మాట మాట కాసేపు ఆ టాస్క్లో నువ్వు వెళ్ళాడావు ఈ టాస్క్లో నువ్వు వెళ్ళాడావు అంటూ మాట్లాడారు తప్ప దాన్ని అయితే సీరియస్గా తీసుకోలేదు. అలాగే కొన్ని కొన్ని పాయింట్స్ అడిగేసి టాస్క్ని మమ అని అనిపించేశారు. ఇక్కడే హర్యానా ఇన్వాల్వ్ అయింది. అంతకుముందే ఉయ్యాల ఓపద్దు అంటూ అవినాష్కి చెప్పిందని చెప్పి అవినాష్ సోహైల్తో చెప్పాడు. దీంతో హర్యానాని పిలిచి సోహైల్ అక్కడ క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. ఇది ఏదైనా ఉంటే సంచాలక్ చూసుకుంటాడు కదా, ఇలాంటిది ఏదైనా ఉయ్యాల ఆగిపోవడం కానీ లేదా వేరేది ఏదైనా ఉంటే సంచాలక్ ఉన్నది దేనికి అంటూ అభిజిత్ చూసుకుంటాడు కదా, మధ్యలో సలహా ఇవ్వద్దు అన్నట్లుగా సోహైల్ హర్యానాతో మాట్లాడాడు. దీంతో హర్యానా అక్కడికి వచ్చి సారీ కూడా చెప్పింది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏ పాయింట్స్ మాట్లాడుకున్నారో తెలుసుకునేందుకు క్యూరియాసిటీతో, అంటే ఎందుకు అనర్హులో తెలుసుకునేందుకు చాలా క్యూరియాసిటీతో అక్కడే కూర్చుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అవన్నీ కూడా విన్నది. అక్కడ జ్యూస్ అందించమని అడిగినా కూడా అందించలేదు, సంచాలక్ చూసుకుంటాడంటూ మళ్ళా రీకౌంటర్ అనేది ఇచ్చింది. దీంతో సోహైల్ మరి ఇందాక ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావు అంటూ మాట్లాడాడు. ఇక్కడే హర్యానా ఉయ్యాల దగ్గరకు వచ్చి కాసేపు చూస్తూ ఉండిపోయింది, ఉయ్యాల ఓగట్లేదు చూసుకోండి అంటూ అఖిల్కి ఒక సైగ్ కూడా చేసింది, అక్కడ చెప్పింది కూడా. అంతేకాదు హర్యానా దీనిపైన అవినాష్తో ఒక డిస్కషన్ కూడా పెట్టింది. అక్కడ అభిజిత్ కూడా ఉన్నాడు కానీ ఉయ్యాల ఆగిపోయింది చూసుకోలేదంటూ అక్కడ డిస్కషన్ కూడా పెట్టింది. వాళ్ళిద్దరూ సీరియస్గా లేరు టాస్క్లో అని ప్రూవ్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసింది. ఇక్కడ నిజానికి మనం మాట్లాడుకున్నట్లయితే సోహైల్ ఇంకా అఖిల్ ఇద్దరు కూడా అంత సీరియస్గా లేరని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే టాస్క్లో సీరియస్గా లేకపోతే ఉయ్యాల ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేసి దిగిపోయి ఉండేవాళ్ళు కదా, కానీ ఎవరికి వచ్చినా పర్లేదు టికెట్ అంటూ మాట్లాడుకున్నారు. అంతకుముందు మనం చూసినట్లయితే అఖిల్ కూడా ఫినాలేకి వెళ్ళినందుకు ఆల్ ది బెస్ట్, ఈ నైట్ నీకు చాలా ఇంపార్టెంట్, నిద్రపో అని మొనాలు చెప్పినప్పుడు అఖిల్ కూడా అక్కడ ఒక మాట అన్నాడు ఏంటంటే మా ఇద్దరిలో ఎవరికి వచ్చినా పర్లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ మాట్లాడాడు. సో దాన్ని బట్టి చూస్తే ఎవరికి టికెట్ వచ్చినా కూడా పర్లేదన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ టాస్క్ 100% ఆడాలని మాత్రం డిసైడ్ అయ్యారు. అందుకే ఆర్గ్యుమెంట్స్ కానీ లేదా తోసుకోవడం కానీ లేదా కొట్టుకోవడం కానీ ఒకళ్ళనొకళ్ళు పుష్ చేసుకోవడం కానీ చేయలేదు. చిన్న చిన్న పాయింట్స్ పైన కాసేపు అలిగారే తప్ప పెద్దగా ఘర్షణ అనేది ఆర్గ్యుమెంట్ అనేది చేసుకోలేదు. అది ఇష్యూ అయితే చేయలేదనే చెప్పాలి. టాస్క్లో కలిసి ఆడినప్పుడు నేను నా ప్రీవియస్ రివ్యూస్లో కూడా అదే చెప్పా, వాళ్ళిద్దరూ ఆడేటప్పుడు మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, మిగతా హౌస్మేట్స్ గురించి చెప్తున్నా, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది స్టాండ్ తీసుకుని వారికి మాత్రమే సపోర్టింగ్గా ఉంటే వేరే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనే ఆడియన్స్కి కూడా తెలిసిండేది. హౌస్మేట్స్ ఎవరూ కూడా అలా చేయలేదు, వారు న్యూట్రల్గానే ఉన్నారు, ఇద్దరికీ సపోర్టివ్గానే ఉన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా పర్లేదులే మాకు రాలేదు కదా టికెట్ అనే భావంతోనే ఉన్నారు తప్ప నేను సోహైల్కి సపోర్ట్ చేస్తున్నాను లేదా నేను అఖిల్కి సపోర్ట్ చేస్తున్నా ఇలా డివైడ్ అయితే అవ్వలేదు. మరో విషయం ఏంటంటే హౌస్మేట్స్ సహాయం లేనిదే గార్డెన్ ఏరియాలో అంతసేపు ఉయ్యాల్లో కూర్చోవడం అనేది అంత ఈజీ కాదు, అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కాబట్టి హౌస్మేట్స్ ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉండుంటే, అంటే ఏదైనా వాష్రూమ్ వచ్చినా లేదంటే ఏదైనా ఫుడ్ కావాల్సి వచ్చినా లేదంటే ఏదైనా వాటర్ కావాల్సి వచ్చినా లేదంటే వేరే విషయం ఏదైనా కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు గెలుస్తారు అనేది ఇంకా ఆసక్తిగా మారి ఉండేదని నా అభిప్రాయం. ఇక అఖిల్ అండ్ సోహైల్ ఇద్దరూ కూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు తప్ప ఎక్కువగా ఎక్కడా కూడా ఘర్షణ పడలేదు. చాలామంది నాకు పర్సనల్గా ఒక మెసేజ్ పెడుతున్నారు ఏంటంటే సార్ రేస్ టు ఫినాలే టాస్క్ అంత కిక్ ఇవ్వలేదు సార్, లెవెల్ 1 లెవెల్ 2 అయితే చాలా చప్పగా ఏదో డిజైన్ చేసినట్లు అవినాష్ చెప్పినట్లుగానే ఏదో క్యాప్టెన్సీ టాస్కో లేదా లగ్జరీ బడ్జెట్ టాస్కో డిజైన్ చేసినట్టు చేశారు సార్, ఇది రేస్ టు ఫినాలే టాస్క్ లాగా అయితే మాకు అనిపించలేదు సార్ అని చాలామంది మెసేజ్ పెడుతున్నారు. లెవెల్ 3 అయితే అస్సలు కిక్ ఇవ్వలేదు సార్, అసలు ఎక్కలేదని కూడా అంటున్నారు. నిజమే అన్ని లెవెల్స్ కూడా ఈ టాస్క్ అనేది చాలా పూర్గానే డిజైన్ చేశారు ఈసారి అని మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఈ టాస్క్ని 9 మంది ఉన్నప్పుడు పెట్టుంటే, అంటే ఎవరైతే 9 మెంబర్స్ హౌస్లో ఉన్నారో అప్పుడు పెట్టుంటే టాప్ 5లోకి ఎవరు వెళ్తారనేది మంచి కిక్ వచ్చి ఉండేది, అప్పుడు చాలా బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం నేను అప్పుడు చెప్పాను కూడా ఈసారి ఎర్లీగా రేస్ టు ఫినాలే టాస్క్ పెట్టే అవకాశం ఉంటుందని, నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేసి ఆ టాస్క్ ఎలా డిజైన్ చేస్తారు అనేది కూడా మీకు చెప్పా. కానీ అప్పుడు ఆ టాస్క్ని అనేది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఏదైనా ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా నడిపిద్దాం
హౌస్లో ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా అన్నట్లుగా ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాని ముందుగానే తీసుకుని వచ్చి పెట్టారు. అప్పుడు ఎవరైనా గెలిచి టాప్ ఫైవ్లకి వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా 4 వారాలు ఇమ్యూనిటీ అనేది లభించేది. అంతేకాదు అప్పుడు ఎలిమినేషన్ నుంచి ఎవరైనా కూడా తప్పించుకునేవాళ్ళు. 4 వారాలు 3 వారాల వరకు వాళ్ళు చక్కగా భద్రంగా ఉండే టాప్ ఫైవ్లకి వెళ్ళుండేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయిపోతే మిగిలేది 6 సో ఇప్పుడు ఫినాలే రేస్కి వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే ఒకే ఒక వారం ఈ ఫినాలే టాస్క్ వల్ల ఇమ్యూనిటీ అనేది వస్తుందన్నమాట. మరి ఈ వారం టాస్క్ అయిన తర్వాత ఖచ్చితంగా హౌస్ మేట్స్ జర్నీ అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఈ టాస్క్ ఏదైతే రేస్ ఫినాలే అయిపోయిందో నెక్స్ట్ వీక్ ఎవరైతే 6 మిగులుతారో ఆ 6 యాక్టివిటీ రూమ్లో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ జర్నీ బిగ్ బాస్ హౌస్లో ఏదైతే సాగిందో అది ఎమోషనల్గా కట్ చేసి ఖచ్చితంగా చూపిస్తారు. అది నెక్స్ట్ వారం ఉంటే ఇంకా ఫినాలేకి ఒకే ఒక వారం మిగులుతుంది. ఆ వారం ఏదైనా చిన్న చిన్న టాస్క్లు పెట్టినా 5 కూడా గ్రాండ్ ఫినాలేకి హౌస్ మేట్స్ అందరూ కూడా సిద్ధమైపోతారు. మరి చూద్దాం ఈసారి గ్రాండ్ ఫినాలే అనేది ఎలా డిజైన్ చేస్తారు అనేది. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. పరిటాల మూర్తి అని టైప్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ GNN ఛానల్.